మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అన్న? మీ ఎంటైర్ సినీ కెరీర్ లో పెద్ద స్టార్ హీరో నాకు పలానా కాంప్లిమెంట్ ఇచ్చాడు అనుకునేలాగా చెప్పుకునేలాగా ఏమన్నా ఉంది? కృష్ణగడ వీర ప్రేమ కథలు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు గారు అవును వచ్చారు. సో హీ ప్రైజ్ మీ లాట్. సో అంటే ఆయన వన్ సినిమాకి వర్క్ చేసేట అది అంతా కూడా మాకు చెప్పేసి యువరాజ్ కి ఇలాంటి ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చిన దానికి నాకు చాలా సంతోషంగా ఉంది అని అందరి ముందు ప్రైజ్ చేసే అది నా ఫస్ట్ లైఫ్ లో ఫస్ట్ కాంప్లిమెంట్ అది. తర్వాత మొన్న ఉన్న ధనుష్ గారు సో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీ ప్రైజ్ మీ లాట్స్. అంటే యువరాజ్ గారిని చూస్తే నాకు అంత పాజిటివ్ ఎనర్జీ అనిపించింది. సో ఆయన ముఖం చూస్తే చాలు అనే దాని మీద చెప్పారు. సో మహేష్ బాబు గారు టాపిక్ వచ్చింది కాబట్టి వన్ గురించి మాట్లాడుకుంటే, వన్ అప్పటి వరకు మహేష్ బాబు గారు వేరు, వన్ తర్వాత వేరు. అంటే టు బి హానెస్ట్ గా చెప్పాలంటే మన తెలుగు ఆడియన్స్ కి వన్ ఎక్కలేదు, కానీ ఐఎండిబి వాళ్ళు కూడా 10 కి 9.1 9.2 అబో రేటింగ్ ఇచ్చిన సినిమా వన్. సో స్టంట్స్ చూస్తే, సో స్టంట్స్ గురించి మాట్లాడుకుంటే, సో ఏంటి ఎంతవరకు మాకు రియల్, ఎంతవరకు సో ఎలా జరిగింది? మేము కొన్ని విన్నాం, కొన్ని దెబ్బలు కూడా తగిలినాయి అని విన్నాం ఆ టైంలో మహేష్ బాబు గారికి. సో ఏంటి దాని గురించి చెప్పండి. యాక్చువల్లీ ఆయన ఆన్ స్క్రీన్ మాత్రం కాదండి, ఆఫ్ స్క్రీన్ కూడా పెద్ద హీరో అండి. వాటర్ బోట్ చేస్ ఉంది అవును. సో అందులో కొన్ని కొన్ని ఆయన లేకుండా కొన్ని కొన్ని వేరే షార్ట్స్ ఉన్నాయి ఆపోజిట్ వేరే వాళ్ళు చేస్ చేసేదంతా కూడా. నేను ఒక యూనిట్తో పీటర్ అయిన్ మాస్టర్తో షూట్ చేస్తున్నాను. మహేష్ బాబు గారు హీరోయిన్ పోర్షన్ వచ్చి సుకుమార్ గారు రత్నల్ గారు క్రాబీలో షూట్ చేస్తున్నారు. సో మేము పటాయాలో షూట్ చేస్తున్నాం. సో ఆ సీక్వెన్స్ ఏంటంటే మాకేంటంటే, సో మహేష్ గారు వస్తే ఇది ఇక్కడ ఇది ఎలా హ్యాండిల్ చేస్తారు, అంత ఫాస్ట్కి వెళ్ళాలి ఎలా హ్యాండిల్ చేస్తారు అంటే ఆయన లేకుండా కొన్ని షార్ట్స్ తీసేస్తున్నాం. ఆయన వస్తే ఎలా చేస్తారు, ఇంత కంఫర్ట్ కదా, ఇంత పెద్ద హీరో కదా అని మాకు చాలా భయం వేసింది. ఎందుకంటే పీటర్ అయిన్ మాస్టర్తో అంత ఈజీగా అది వర్క్ చేయడం. అవును అవును. మేము వాటర్లో వెళ్ళేటప్పుడే ఒకసారి బోట్ లో మొత్తం వాటర్ వచ్చేసింది. అయ్యో, నేను నా ఫోకస్ పుల్లర్ భయపడి వేరే బోట్ లో రావడం జరిగింది తర్వాత. సో అది చాలా రిస్క్ తీసుకుంటారు పీటర్ మాస్టర్ మాత్రం. సో అప్పుడే నాకు భయం వచ్చింది, ఇప్పుడు మహేష్ గారు వస్తే ఎలా చేస్తారు, అంత ఫాస్ట్గా ఎలా చేస్తారు అని భయం వస్తుంది. వన్స్ హీ ఎంటర్డ్ అది ఒకసారి నేర్చుకున్నా, ఆయనకి స్విమ్మింగ్ కూడా పెద్దగా రాదనుకున్నాను ఆ టైంలో, కొంచెం నేర్చుకున్నారు అలా వాటర్ బోట్. ఆయనకి ఆ కాస్ట్యూమ్ ఏంటంటే ఓన్లీ బనియన్ మాత్రమే ఉంటుంది, షర్ట్ ఇలా ఉంటుంది. సో ఇంకా లోపల ఇది జాకెట్ వేసుకోవడానికి కూడా అది చాలా కష్టం. అది అంటే వేసుకోకూడదు, పైన వేసుకునే సీజీలో ఎరేస్తా చేస్తాం అనుకో అంటే కూడా అది కుదరట్ల. ఒకసారి డ్రైవ్ చేస్తారు, డ్రైవ్ చేసిన తర్వాత లేదు నాకు లైఫ్ జాకెట్ ఏం అక్కర్లేదు లోపలికి వెళ్ళిపోదామని మెడ్సీలో వెళ్ళి అంత ఫాస్ట్ గా నడిపితే మాకు గుండె ఆగిపోయింది. ఇది మహేష్ గారు ఇలా చేస్తున్నారంటే మేము పట్టుకోలేకపోయాం కెమెరాలో. ఆయన ఫ్రేమ్ లో పట్టుకోవడం చాలా కష్టం. అవును, అది వేరే లెవెల్ అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్. నిజంగానే హీరో సూపర్ హీరో. ఆ షాట్ కూడా ఆ బోట్ ఇలా తిరగబడిపోయినప్పుడు వేరే ఒకని ఆ విలన్ ఒకని వచ్చి తిరగబడిన బోట్ ని ఇలా లేపి ఆయన ఇలా పక్కన పడేసి ఇలా లేపి ఆయన వెళ్ళిపోతాడు. అవును, అంటే ఆ హీరోయిజం ఎలివేట్ చేసే సీన్ కూడా అది యాక్షన్ సీన్స్ అయితే. సో మొత్తం మీద అయితే మహేష్ బాబు గారు వన్ లో ఆల్మోస్ట్ అన్ని డూబ్ లేకుండానే చేశారు మాక్సిమం. ఆ బైక్ సీన్స్ అన్న నాకు తెలిసి అక్కడ రష్యా సంథింగ్ అక్కడికి వెళ్ళినప్పుడు బైక్ సీన్స్ ఉంటాయి. అవును, అవి కూడా అది కూడా మాక్సిమం హీ యూజ్ టు డ్రైవ్. సో అది వెరీ ఫ్యూ షాట్స్ మాత్రమే డ్యూప్ ఉన్నారు, డ్యూప్ ఉన్నారు మాక్సిమం ఆయనే చేశారు చేశారన్నమాట.